నేను మిమ్మల్ని అందర్ని ప్రార్థించేది ఒకటే ఇయాల మమ్మల్ని అడిగితే అన్నా మరి కారు గుర్తు కొట్టేస్తే ఎవలు ముఖ్యమంత్రి అయితరే అన్నా అని అడిగితే ఎవ్వలన్న చెప్తారు కేసీఆర్ అయితడు అని చెప్తారు మరి కాంగ్రెస్ ఓన్ కొట్టేస్తే ఎవడైతడే ఎవడు ముఖ్యమంత్రి कौन बनेगा करोड़पति लेक कौन बनेगा मुख्यमंत्री अंटे नल्लगोंडलो नलुगुरु तैयार निन्नगाक मोन्न जानारेड्डी साहब मात्लाडुतू नेनु चूसिना आयन पोटी कूडा चेत्तलेडु कानी ऊळ्ळल्ला एदैना ऊरिकोते ऊळ्ळेकि पोयि अक्कड एवरैना तात कनबडतारनुको ताता ताता लग्गं चेसुकुंटावा ताता अंटे एमंटाडु नाकेवडु इत्ताडुरा अंटाडु चेसुकोनि अन्नाडु नाकेवडु इत्ताडुरा पिल्लनु अंटाडु जानारेड्डी साहब कथ कूडा गट्ले उंदि जानारेड्डी गारु पोटी चेत्तलेडु गानी ఆయన కూడా ముఖ్యమంత్రి అన్నట ఇక యువతల్ది కోత కొద్దిగా అవతల్కి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నున్నాడు ఉత్తమ్ అన్న కూడా ముఖ్యమంత్రి అట ఇదివరకు నరికిండు నేను ఈసారి గెల్పియకపోతే గడ్డం గిక్కోను అన్నాడు ఏమైంది బ్లేడ్ దొరికిందో దొరకలేదో గడ్డం మాత్రం పెంచుకుంటూనే ఉన్నాడు రంగు వేసుకోనేదో కలరింగ్ వేసుకొని కవరింగ్ ఇక ఇక్కడ ఇద్దరు ఉన్నారు కోమటి రెడ్డి బ్రదర్స్ ఇక వీళ్ళు కూడా ఎమ్మెల్యే గాని గెలిచేది లేదు కానీ మేం కూడా ముఖ్యమంత్రులే అంటారు రేపు నల్లగొండలో అక్కడ గెలిచేది కంచర్ల భూపాల్ రెడ్డే మల్లా తప్పకుండా మునుగోడులో మల్లా గెలిచేది కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డే మల్లా ఎగిరేది గులాబీ జెండానే వీళ్ళిద్దరికీ బలుపు బాగున్నది మేమేందో పెద్ద పోటుగాళ్ళం మేమేందో పెద్ద దార్కారులం నకరేకల్ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం మేము ఎట్లా చెప్తే అట్లా ఆడతారు ఇక్కడ కొని పారేస్తాం పైసలు ఎక్కున్నాయని చెప్పి బాగా మదమెక్కి మాట్లాడుతున్నారు ఇయాల మీరు నకరేకల్లో ఒక పేదింటి బిడ్డ లింగయ్య గారిని గెలిపిస్తారా ఈ డబ్బు మదమున్న కోమటిరెడ్డి బ్రదర్స్ కు బుద్ధి చెప్తారా లేదా ఆలోచించండి నేను ఒక్కటే అంటా ఉన్నా ఇయాల తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళకు ఓట్లు అడిగే తందుకు సిగ్గు రావాల ఆయన అంటున్నాడు వెంకటరెడ్డి ఏమంటున్నాడు కేసీఆర్ నువ్వు కరెంట్ ఇచ్చినావా యాడిచ్చినావు చూపెట్టు అంటున్నాడు వెంకటరెడ్డి గారు నీకేమన్నా సిగ్గు ఇజ్జతు మానం ఉన్నదా కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్లుండే కరెంటు పేలిపోయే మోటార్లు కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు అర్ధరాత్రి దొంగలు వచ్చే కరెంట్ కోసం కావలగాస్తందుకు ఈ సచ్చినోళ్ళు రైతుల అన్నాడు పాము కాట్లు తేలు కాట్లు ఇది మర్చిపోయినరు అనుకున్నావా ఎరువుల కోసం విత్తనాల కోసం దుకాణాల ముందు లైన్లు కట్టిన రోజులు మర్చిపోదామా మళ్ళా దిక్కుమాలిన కాంగ్రెస్ ను తెచ్చుకుందామా ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి కుల్లా చెప్తున్నాడు తెలంగాణలో ఉన్నదంతా బీదా బిక్కి రైతులు 3 ఎకరాల కంటే తక్కువ ఉన్న పేద సాధలే ఉన్నారు వీళ్ళ ముఖాలకు 24 గంటల కరెంట్ ఎందుకు 3 గంటలు జాలు అంటుండు నేను అందుకే అడుగుతున్నా నకరేకల్ రైతన్నలారా నకరేకల్ రైతు బిడ్డలారా ఆలోచించుకోండి కరెంట్ కావాలనా కాంగ్రెస్ కావాలనా ఆలోచించుకోండి కరెంట్ కావాలనా కాంగ్రెస్ కావాలనా ఆలోచించుకోండి కరెంట్ కావాలంటే కారు గుర్తుకోటేయండి దరిద్రం రావాల మీ ఇంటికంటే కాంగ్రెస్ ఓన్ కోటేసుకోండి గదే దరిద్రం కరెంట్ లేని దరిద్రం తాగునీరు లేని దరిద్రం ఆనాడు ఆగమాగం చేసి మొత్తం నల్లగొండ జిల్లానే ఫ్లోరోసిస్ తో నాశనం చేసిన దరిద్రం కాంగ్రెస్ అట్లాంటి దరిద్రం మల్ల రావాలనా మన జీవితాల్లోకి ఆలోచించండి వాడెవడో వచ్చి నేను ఇంతిస్తా అంతిస్తా అంటే ఆగం గాకండి ఆయన చెప్తున్నాడు ఏదో గ్యారెంటీలట ఆరు గ్యారెంటీలు అంటే ఏందో ఎరికేనా ఆరు నెలలకొక సీఎం గ్యారెంటీ ఆరు నెలలకొక సీఎం పక్కా గ్యారెంటీ ఒక ఆరు నెలలు ఒకడు ఇంకో ఆరు ఇంకో నెలలు వాడు కుర్చీ చదువుకునే వరకు మళ్ళీ వాని కుర్చీ గుజుడు గా దిక్కుమాలిన పార్టీకి మళ్ళీ ఓటేసి బంగారం లాంటి తెలంగాణను నాశనం చేసుకుందామా ఆలోచించండి ఉండొచ్చు ఆడాడ సమస్యలు ఉంటాయి ఊళ్ళో 500 మందికి పెన్షన్లు వస్తే రానోళ్ళు ఒక 10-20-30 మంది ఉంటారు ఆడాడ పెన్షన్ కావాలని ఉంటది ఆడాడ తెల్లకారట్ రాదనే ఆవేశం ఉంటది నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా మిమ్మల్ని అందరిని ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇయాల ఒక్క బక్క పల్సని కేసీఆర్ మీదికి మొత్తం ఢిల్లీ వాళ్ళు గుజరాత్ వాళ్ళు కర్ణాటక వాళ్ళు దండయాత్ర చేసి వస్తున్నారు ఒక్క కేసీఆర్ మీదికి ఎంత ఉంటాడు కేసీఆర్ గారు పాపం 52-53 కిలోలు ఉంటాడు బక్కగా ఉంటాడు నేనంటే అట్టకట్ట ఉన్నా కానీ మొన్న ఇడికలు పడితే కూడా నాకేం కాలే కానీ పాపం కేసీఆర్ గారు బక్కగుంటాడు అట్లాంటి కేసీఆర్ గారి బొండిగ విసికే తందుకు ఉన్న ఒక్క తెలంగాణ గొంతు ఉన్న ఒక్క తెలంగాణ పెద్ద మనిషిని కతం చేసి తందుకు ఎవడెవడు దిగుతున్నాడు మోడీ అమిత్ షా యోగి ఆయన ఎనుకో భోగి 15 మంది ముఖ్యమంత్రులు 15 మంది కేంద్ర మంత్రులు రాహుల్ గాంధీ
खारगे सोनिया गांधी डीके सिद्धरामय्य इंतमंद मरी एंदी मा धैर्य మా ధైర్యం ఏందంటే మా ధైర్యం మీరు మా ధైర్యం మీరు మీరు ఉన్నారన్న ధైర్యంతోనే ఒంటరిగా పోతున్నాం అయినా మీకు తెలుసు సింహం ఎప్పుడు సింగల్ గానే వస్తది సింహం సింగల్ గానే వస్తది గుంపులు గుంపులుగా ఏమొస్తాయి గుంపులు గుంపులుగా ఏమొస్తాయి నేను అనలేదు అయితే గీతే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు లింగయ్య గారి మీద కేసు పెట్టుకోవాలని నాకు సంబంధం లేదు ఇవాల నేను ఒక్కటే ఆలోచించమంటున్నా మిమ్ల సింహం లాంటి కేసీఆర్ గావన్నా సీల్డ్ కవర్ సీఎం గావన్నా మళ్ళొక్కసారి ఢిల్లీ చేతిలో మన జుట్టు పెడదామా ఆలోచించండి అయినా తెలంగాణ ముఖ్యమంత్రి ఎవడు ఉండాలి తెలంగాణ జనం తెలుసాలి రాహుల్ గాంధీ ఎవడు మోడీ ఎవడు తెలంగాణలో ముఖ్యమంత్రి ఎవరు ఉండాలో తెలుస్తందుకు తెలంగాణ ప్రజలు తెలుసాలి అందుకే నేను మిమ్మల్ని అందరిని ఒకటే అడుగుతా ఉన్నా మంచి చేసిన కేసీఆర్ ఆయన మీద మన కుటుంబ పెద్ద కాబట్టి ఆడాడ చిన్న చిన్న గులుగుడు అలుగుడు ఉండొచ్చు చిన్న చిన్నగా ఇదిగా పాయే గదిగా కపాయే దళిత బంధు మా బామ్మర్దికొచ్చే నాకు రాకపాయే గిసొంటి బాధలు ఉండొచ్చు నేను లేవని నేను అంటలేను ఉంటాయి కుటుంబం అన్నాక సంసారం అన్నాక కొన్ని ఉంటాయి కానీ గుర్తు పెట్టుకోండి మనకున్న ఒకే ఒక్క నాయకుడు తెలంగాణకున్న ఒకే ఒక్క గొంతు కేసీఆర్ ఆ గొంతును ఓగట్టుకొని మన జుట్టు ఢిల్లీ చేతికిస్తే మళ్ళ దేకేటోడు ఎవడు ఉండడు కానేటోడు ఎవడు ఉండడు తెలంగాణను పట్టించుకుంటాడు మళ్ళెవడు ఉండడు ఉన్న ఒక్క గొంతును కతం చేసుకుందామా కాపాడుకుందామా ఆలోచించండి ఉంటాయి గులుగుడు అలుగుడు నారాజులు ఉంటాయి కానీ ఒకటే నేను చెప్తున్నా గులుగుడు గులుగుడే గుద్దుడు గులుగుడు గులుగుడే గుద్దుడు గుద్దుడే ఎందుకంటే మనది మనం కొట్లాడుకోవాలి మన ఇంట్లో తెలంగాణ కుటుంబంలో మనకు మనకు ఏమన్న ఉంటే గెలిపించుకోవాలి మళ్ళా కేసీఆర్ ను గుసబెట్టుకొని మాకు పెన్షన్లు మాకు ఇంకా కొన్ని రేషన్ కార్డులు ఈ నీళ్ళు ఈ పథకమి ఇంకా దళిత బంధుకి ఎక్కువ పైసలు అడిగి తీసుకోవాలి వాడెవడో ఢిల్లీ వానికి చేతులు పెట్టి వానికి కత్తిచ్చి మమ్మల్ని యుద్ధం చేయమంటే అది కాదు అయినా 65 ఏళ్ళు మనను ముంచిందే ఈ ఢిల్లీ పార్టీ వాళ్ళు మళ్ళొక్కసారి వానికే జుట్టు చేతికిచ్చి మనం మోసపోదామా ఆలోచించండి అయినా నాకు తెలివక అడుగుతా తెలంగాణలో నాయకులు లేరా ఢిల్లీకి వెళ్ళి గుజరాత్కి వెళ్ళి ఇంతింత మంది దిగుతున్నారు పెద్ద పెద్దోళ్ళు దిగుతున్నారు ఎట్లుందంటే ఒక భార్య భర్త ఇద్దరు దినమంతా కష్టం చేసి ఇంటికి వచ్చిరట సాయంత్రం బువ్వ తింటురు ఇంట్లో తింటుట ఆయంత సూరు మీదకి వెళ్ళి తేలు వచ్చి పడ్డది పడంగానే భార్య ఓరింది అరే తేలు 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 సంపు సంపుదని అది కుడుతుంది అన్నదట ఆ మొగాయన లేచి బయట కురుకుతుండట యాడికొస్తున్నావా అంటే బయట మొగోళ్ళు ఉన్నారు తీసుకొస్తా అన్నాడట ఇక్కడ ఉండే సన్నాసులకు తెలంగాణలో ఉండే కాంగ్రెస్ బీజేపీ సన్నాసులకు వీళ్ళకు శాతం అయితే లేదు కాబట్టి ఢిల్లీ ఓడు కావాలి కర్ణాటకడు కావాలి గుజరాత్ ఓడు కావాలి దమ్మున్న ముఖ్యమంత్రి మనకుండంగా మన నాయకుడు మనకుండంగా వేరే ఓడు ఎందుకు అందుకే నేను అంటున్నా మా తమ్ములకు ముఖ్యంగా నేను చెప్తా ఉన్నా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఎప్పటికీ ఉంటాయి మనిషి భూమి మీద ఉన్నంత కాలం యాదో ఒక సమస్య ఉంటుంది నీళ్ళు అయిపోగానే ఇంకో సమస్య వస్తుంది కరెంట్ అయిపోగానే ఇంకోటి వస్తుంది ఊళ్ళో ఒకటి అయిపోగానే ఇంకోటి వస్తుంది దానికి బాధపడద్దు సంజాయించుకోవాలి కడుపుల తలవెట్టాలి మన తెలంగాణను మనం గెలిపించుకుందామని చెప్పాలి కానీ మిమ్మల్ని అందరిని ఒకటే కోరుతున్నా పైసలు ఇస్తారు కోమటిరెడ్డి వాళ్ళ దగ్గర బాగా పైసలు ఉన్నాయి పైసలు వంచుతారు నేను ఒకటే చెప్తున్నా ఆఖరి ముచ్చట చెప్పి ముగిస్తా మోసాన్ని మోసంతోనే జయించాలి పైసలు ఇచ్చేయమంటారు మన గౌడన్నల దగ్గరికి వస్తారు అన్నాను ఎల్లమ్మ మీద ప్రమాణం చేయంటారు ముదిరాజుల దగ్గరికి వస్తారు పెద్దమ్మ మీద ప్రమాణం చేయంటారు మన దళిత సోదరుల దగ్గరికి వస్తారు పోచమ్మ మీద ప్రమాణం చేయంటారు మనం కూడా ఏం చేయాలి నేర్కేనా చేయి జాపాలే ఆ సరే బిడ్డ అనాలే మనసులా తుప్పాలు 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 అనుకోవాలి పైసలు ఇస్తే దబాయించి తీసుకోనరి కానీ గుర్తు మాత్రం గుర్తు పెట్టుకోనరి యాదికున్నది కదా కారే కదా పక్కానా లింగన్న గెలుసుడు పక్కానా నేను పోవన్నా ఆల్ రైట్ జై తెలంగాణ కారు గుర్తుకే థ్యాంక్ యూ